నేను నేనేనా? నాకు కలిగిన అనుభవాలన్నీ అబద్ధాలా? ఇన్నేళ్లుగా నేను నమ్మిందంతా అబద్ధమా? ఇదంతా నిజమా లేక కల? దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నాను. కాదయ్యా పరమానందయ్య, నేను దారి తప్పొచ్చాను. నేను నా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చాం, కొండెక్కడానికి వచ్చాం. అదిగో ఆ పర్వతాన్ని అధిరోహించాం. ట్రెక్కింగ్ వచ్చారా మీరంతా? వారిని అయ్యా. పర్లేదే పరమానందయ్య, నీకు కూడా ఇంగ్లీష్ వచ్చు. విశాఖపట్నానికి వెళ్ళాలి. ఎల్లో ఇక్కడి నుంచి ఎన్ని గంటలు ప్రయాణం అని? ఇక్కడ నుంచి 4 గంటలు పడుతాయి. ఇక్కడికి ఏదైనా బస్సు వస్తుందా? బస్సా? వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఆకాశవాణి ఇప్పుడు రైల్వే వార్తలు వింటారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ 8 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. పరమానందయ్య, ఇక్కడికి ట్రైన్స్ ఏమైనా వస్తాయా? వస్తాయి వస్తాయి. నువ్వు పైనుంచి దిగొచ్చేటప్పుడు రైల్వే ట్రాక్లు నీకు కనపడలేదా? ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది బ్రహ్మేంద్ర, అది కూడా పర్వతం పైన. రిక్వెస్ట్ స్టాప్ కూడా ఉంది. నువ్వు ఇలా చేయి చూపించావంటే విమానం అలాగొచ్చి ముందు వాళ్ళ. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, రేపు కోర్టుకు వెళ్ళరా చాలు, అంతా నేను చూసుకుంటాను. దేవుడా, నువ్వే మా అమ్మాయికి తోడుగా ఉండు. నిన్ననే ఏం ప్రయోజనం? పెద్దవారి మాట వినుంటే ఇప్పుడు నీకే పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బంధాలు శాశ్వతంగా ఉండాలంటే పెద్దలు చూసే పెళ్ళే చేసుకోవాలమ్మా.